హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఒక ప్రత్యేకమైన స్థలానికి రావడం జరిగింది. మన పూర్వీకుల నుండి ఈరోజు వరకు చూసుకున్నట్లయితే కనుక ప్రతి శుభకార్యాల్లోని అలాగే ప్రతి ఇంట విరివిగా దొరికేది అలాగే విరివిగా ఉపయోగించే ఒక తీయటి చక్కటి పదార్థం. అది అటు రుచిని ఇస్తుంది, ఇటు ఒంటికి ఆరోగ్యాన్ని కూడా కల్పించే ఒక సీక్రెట్ స్వీట్ ఐటమ్ అయితే ఒకటి ఉంది. అది స్వీట్ ఐటమ్ అంటారు, అలాగే స్వీట్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్ కూడా ఆయన అంటూ ఉంటారు. కానీ దాని పోషక విలువలు తెలుసుకున్నట్లయితే కనుక శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ని పుష్కలంగా అందించే ఒకే ఒక్క ఐటమ్ అది, అదే మన చెరుకు బెల్లం. ఇప్పుడు నా వెనకాల మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ చెరుకు తయారీ విధానం అలాగే చెరుకు నుంచి బెల్లం తీసే విధానం, ఈ రెండు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రతి ఒక్కరూ చెరుకును పండిస్తున్నారు, ప్రతి ఒక్కరూ చెరుకు నుండి బెల్లాన్ని తీయడం అనేది విరివిగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక డాక్టర్ గారు మాత్రం వారి ఓన్ ఫామ్లోని ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చెరుకుని పండించి ఆ చెరుకు నుండి బెల్లాన్ని తీయడం అనేది జరుగుతుంది. ఆర్గానిక్ బెల్లం అని అంటూ ఉంటారు కదా, ఈ ఆర్గానిక్ బెల్లాన్ని మీరు చూసి ఉంటారు లేదంటే ఎవరో చెప్తే వినుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అంత నేచురల్ పద్ధతిలోని చెరుకు పండించడం, కానీ చెరుకును క్రషర్లో వేసి ఆ చెరుకు నుండి వచ్చే జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ను ఒక దగ్గర సేకరించి దాన్ని వడగట్టి ఆ తరువాత ఆ వడగట్టినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని మొత్తం కూడా వీరు ప్రాసెసింగ్కి తీసుకుని వెళ్ళి ఆ ప్రాసెసింగ్లో పెట్టి బెల్లం తయారీకి కావాల్సినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ని అందులో మిక్స్ చేసి పూర్తిగా బెల్లం తయారయ్యేంత వరకు కూడా ఇక్కడ వారు పనిచేసి ఆ బెల్లం మార్కెట్లోకి చేరేంత వరకు కూడా కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆర్గానిక్ బెల్లం మాత్రం వీరు ఎటువంటి మార్కెటింగ్ కానీ లేదా మార్కెట్లో కానీ ఇవ్వరు. ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వీరు పనిచేసే వాళ్ళు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వీరు మాత్రం వాడుకోవడానికి ఇక్కడ యూస్ చేస్తూ ఉంటారు. చూసుకున్నట్లయితే కనుక ఈ తిరుపతి టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో ఈ టీటీడీ దేవస్థానానికి కూడా ఇక్కడి నుంచి బెల్లాన్ని పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత చెందినటువంటి ఈ బెల్లం ఎక్కడ ఉంది, ఎక్కడ తయారవుతుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలోని ఒక వెటర్నరీ డాక్టర్ గారు వారి ఓన్ ఫామ్లోని ఇక్కడ బెల్లాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరికైనా బెల్లం కావాలనుకుంటే కనుక ఆర్గానిక్ బెల్లం ఫామ్కే రావాలి తప్ప ఎక్కడ ఏ షాపుల్లో కూడా ఇది లభించే అవకాశం అయితే లేనే లేదు. నేను చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పనిచేస్తున్నటువంటి రైతు ఒకరు మనతో పాటు ఉన్నారు, వారి మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఈ బెల్లం ప్రాసెస్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, ఎటువంటి చెరుకును ఇక్కడ సేకరిస్తున్నారు, వీళ్ళ ఫామ్ ఎక్కడుంది, అసలు చెరుకు కటింగ్ అయిన తర్వాత నుంచి ఆ చెరుకు క్రష్ చేసి ఆ జ్యూస్ తీసి బెల్లం ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత దీని వెనకాతల కృషి ఉంటుంది అనే విషయం అయితే ఇప్పుడు మనతో పాటు ఒక రైతు ఉన్నారు, ఆ రైతు మాటలు కూడా తెలుసుకుందాం. అయ్యా నమస్కారం, ఏం పేరు మీ పేరు? మీ పేరు సత్యనారాయణ. ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు? నేనైతే 30 సంవత్సరాలు ఉన్నాను ఇక్కడే. ఎన్ని ఎకరాల్లోనే ఇప్పుడు ఈ చెరుకు వేశారు డాక్టర్ గారు? 5 ఎకరాలు. 5 ఎకరాల్లో చెరుకేశాను. కోత కోసి ఇక్కడ తీసుకుని వచ్చి ఉంచుతారా, లేకపోతే అక్కడ కోసి వెంటనే తెచ్చి ఇక్కడ జ్యూస్ చేస్తారా? అక్కడ కటింగ్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, అక్కడ అది తయారు చేస్తే ట్రాక్టర్ మీద దాన్ని తెచ్చి ఇక్కడ కసరకాడ వేసి కసరలో పెట్టి ఆ రసం తీసి ఆ కుండీకి పెట్టి కుండీ నుండి పైపు ద్వారాగా బెనంక పెట్టి తెలంలోనే కుళ్ళు తీసి దాన్ని ఇంకా తయారు చేసి 4 గంటల కాలం కూడా మరగాలి. అది మరిగాక ఒక బెల్లం తయారు చేసే కృషి చేస్తాం. అంత కష్టపడి అలాగ చేసినట్టే బెల్లం తయారవుతుంది ఇక్కడ. అంటే మీరు చెరుకు కొట్టి చెరుకు అక్కడ తెచ్చిపెట్టి అక్కడి నుంచి మీరు క్రష్ చేసి ఆ కుండీకి ఆ జ్యూస్ అనేది సేకరించి ఆ తీసుకున్న జ్యూస్ మళ్ళీ బాణీలోని పోసి అది మరగబెట్టడానికి మొత్తం మీకు ఎంత టైం పడుతుంది? మాకు ఆడడానికి 2 గంటలు పడుతుంది. ఇది బెల్లం తయారవడానికి 4 గంటలున్నర ఈ టైంలోనే, మళ్ళీ వేసవిలోనే అయితే పండుగ పోయేది 3 గంటల్లో దిగిపోద్ది, లేదంటే ఇప్పుడు 4 గంటల కాలం మరగబెట్టాలి. ఆ చెత్త అంతా వేసి దాన్ని మరగబెట్టి ఇంకా మా అక్కడ చెత్త లేకపోతే వేరే దగ్గర తెచ్చి దాన్ని మంట పెట్టి మరగబెడతామన్నమాట. బెల్లం మరిగించడానికి కర్ర గట ఏం వాడరు, ఈ చెరుకు పిప్పే వాడతారా? చెరుకు తగ్గదే, కట్టికర్రలైనా వాడవచ్చు, ఇంకేమైనా వాడవచ్చు, కానీ లేదంటే టైర్లు వేసు వేయచ్చు. మొత్తానికి చెత్త మాత్రం ఉపయోగం మనకు, మాకు అదే మళ్ళీ నిల్వ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఆడేట సీజన్లోనూ మళ్ళీ దాన్ని ఓడతాం.
మళ్ళీ ఇప్పుడు వేరేగా కొత్తగా కొప్ప వేసుకుందాం. అండ్ రేపు తెల్లవారు వచ్చి ఈరోజు జ్యూస్ తీసుకుని దీన్ని రాత్రి అంతా ఉంచి రేపు తెల్లవారు వచ్చి అది చేసుకోవడానికి పనికిరాదా? అదే పనికిరాదండి, పులుసుపోద్ది, బెల్లమే తయారవ్వదు, జంక్ అయిపోద్ది అప్పుడు. అది సారా కలిపోవాలి కానీ కొండకు పనికి, దేవుడు కొండకయ్యే పనికిరాదు అది. అండ్ బెల్లం చేసుకోవాలి అంటే ఎప్పుడుదప్పుడు క్రష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మరి మూడు నాలుగు గంటలు దీపాలి అది. ఇప్పుడు ఎంత టైం, ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు టైం దగ్గర దగ్గర 8 అవుతుంది. 8 గంటలకు స్టార్ట్ చేసాము, 12 12:30 కల్లా దిగుతుంది. దాన్ని తయారు చేసి మరొక ఇప్పుడు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాము, మళ్ళీ 5 గంటలకు దిగుతుంది. అలాగే రోజుకు 2 పాకాలు మేము తీస్తాము. ఈ 2 పాకాల్లోని అక్కడ పాకం మరిగిన తర్వాత అక్కడి నుంచి మీరు ఈ పాత్రలో వేసుకునే తర్వాత ఇక్కడ మళ్ళీ చేసే పని ఏమైనా ఉంటుందా? ఈ చేయడం మా 2 బల్లలో కలిపి దాన్ని అజ్ఞాతం లగాడి చేసి దాన్ని మైకం చేయాలి. చేస్తే అప్పుడు ముద్దగా తయారయ్యి దాన్ని ఆ డొక్కుల్లో వేస్తామన్నమాట. అది 15 కేజీలు దిమ్మ, ఓ దిమ్మకి వేస్తాము. అది అలాగే ఇంటికి తీసిపోతాం, తీసిపోయి ఒకరికి అమ్ము అమ్మేయడం అలాగే చేస్తాం. అంటే ఈ పాత్రలో పోసిన బెల్లం ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇందులోని బెల్లం నీరు పోయేదే చెరుకు రసం ఇందులో పోసారు కదా, ఈ చెరుకు రసం పోసిన దగ్గర నుంచి మీరు ఇక్కడ మంట పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మంట పెట్టుకుంది ఎంతసేపటి వరకు మరుగుతుంది ఇది? అసలు ఇది 4 గంటల కాలం మరగాలండి. 1 గంటలోగా చెత్త తీయడం అవుతుంది అనమాట. 1 గంట పొయ్యి వేసేసరికి ఆ మంట తగిలేసరికి చెత్త వస్తుంది. చెత్త తీసిన తర్వాత మరి 3 గంటలు పడుతుంది. పూర్తి చెత్త తీసిన తర్వాత ఇంక 3 గంటలు అది బాగా తెరిలిస్తారా లేకపోతే ఒక మంటం తెరిలిగానే ఉంటుంది. బాగా వేడెక్కించాలి, బాగా ఏడెక్కి ఆ కుళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కెరిలికెరిలుకొనే ఉంటుంది. అది బెల్లం మొత్త తయారైన వరకు కెరిలికెరిలికొనే ఉంటుంది. ఒకసారి మీరు మరి అటు ఇటు వెళ్తే ఆ కెరిలితాను ఫోటో కూడా తీద్దరు రండి, మేము చూపెడతాము. ఒక్క నిమిషంలోనే అయిపోద్ది. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ పాత్ర ఏదైతే ఉందో ఈ పాత్రలోని మొత్తం 120 నుంచి 150 కేజీలకు సరిపడా బెల్లం నీరు ఏదైతే ఉందో ఆ బెల్లం నీరు చెరుకు రసం మొత్తం కూడా ఇందులోని వేయటం జరిగింది. అయితే ఈ వేసిన చెరుకు రసం ఇక్కడ పూర్తిగా ఆ ప్రాసెస్ కోసం కావాల్సినటువంటి ఆ చెరుకు తొక్కు ఏదైతే ఉందో ఆ తొక్కుని ఇక్కడ పొయ్యికి వాడుతున్నారు. అదే చెరుకు నుంచి తీసినటువంటి ఆ తొక్కుని ఇక్కడ వాడి దాన్ని మరిగించి ఒక టెంపరేచర్ వచ్చే లోపల ఆ పైన ఉన్నటువంటి కుళ్ళు అంతటిని కూడా తీసేసి ఆ తర్వాత 3 గంటల పాటు ఆ పూర్తిగా బెల్లం రసాన్ని అయితే మరిగించి బెల్లం తయారయ్యేంత వరకు కూడా ఒక పాకం పట్టేంత వరకు కూడా దాన్ని బాగా బాయిల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో మళ్ళీ బెల్లం తయారయ్యేంత వరకు కూడా నెక్స్ట్ ప్రాసెస్లోని పనిచేసే రైతు ఇంకొక ఆయన మనతో పాటు ఉన్నారు, అయితే వారి మాటలు కూడా తెలుసుకుందాం ఈ బెల్లం ప్రాసెస్కి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఈ పాత్రలోని పోసినటువంటి బెల్లం ఈ చెరుకు రసం ఏదైతే ఉందో ఈ చెరుకు రసానికి ఎంత వేడి కావాలి, ఎంతసేపు మరిగించాలి, ఈ మరిగించడానికి మీరు చేస్తున్న పని ఏంటి ఇక్కడ? అది మేము 4 గంటల కాలం మరగాలి. మేము చెరుకు రసం తాలూగా పిప్పు ఉంటుంది కదా, దానివల్లే మేము బాగా వేడి చేస్తాం. బాగా తెరిలించిన తర్వాత 4 గంటల కాలం మరిగిన తర్వాత బెల్లం తయారవుద్ది. బెల్లం తయారైన తర్వాత ఇందులో తీసి పోస్తాం. పోసిన తర్వాత దానిలో బాగా మిక్సింగ్ చేసి దిమ్మలకి ఎత్తుతాం. ఇప్పుడు ఇంత పెద్ద పాత్ర కదా, ఆ పాత్రని ఇక్కడ వరకు ఎలా తీసుకొస్తారు? జాకీలు పెట్టి లేపుతాం పైకి. లేపిన తర్వాత లాక్ రావడం లేదు, ఆల్రెడీ గోడాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి కదా. మొత్తం లేపుకొచ్చి ఇక్కడ ఆపేసి ఒక పక్క డౌన్ చేసి ఆ వానలో చేస్తాం. మొత్తం తీసిన తర్వాత వేడి బెల్లం అందులో అయిన తర్వాత చల్లగైన తర్వాత ఎత్తేస్తాం. ఇప్పుడు ఇంత మురికిగా కనిపిస్తుంది కదా, ఇది మురికి చెరుకుదే లేకపోతే బయట చెత్త ఏమైనా? చెరుకు తాలిదే, బయటది ఏమి అందులోకి రాదు. చెరుకు తాలిదే మొత్తం నీట్గా ఫిల్టర్ చేసి తీసేస్తాం, ఏముండదు. బెల్లం ఎలా ఏ రంగులో వస్తుంది, పసుపుగా వస్తుందా ఎర్రగా వస్తుంది? ఇది ఎర్రగా వస్తుంది సార్. సేమ్ దగ్గర చూస్తే పసుపుగా ఉంటుంది కదా, పసుపు ఏం రాదు సార్, మొత్తం బాగా వైట్ వచ్చేస్తే. చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ఆ చెరుకు ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ చెరుకు ప్రాసెసింగ్ ఇంకొకసారి మనం చూద్దాం రండి. ఇక్కడ కట్ చేసుకున్నటువంటి చెరుకు ఏదైతే ఉందో నా వెనకాల చూసుకున్నట్లయితే కనుక క్రషర్ ఉంది కదా, ఆ క్రషర్లో పెట్టి పూర్తిగా అక్కడ జ్యూస్ తీయడం జరుగుతుంది. ఆ జ్యూసు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక ట్యాంక్లో నా తీసిన జ్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ ఒక దశ ఫిల్టరేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పిప్పి అలాగే డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ అంతా కూడా వాళ్ళు తీసేసి ఆ డస్ట్ తీసేసిన తర్వాత దానికి పైప్ కనెక్ట్ చేసి ఆ పైప్ని డైరెక్ట్గా ఈ వెసల్ ఏదైతే ఉందో ఈ వెసల్లోకి మొత్తం కూడా అన్లోడ్ చేస్తారు. ఈ అన్లోడ్ చేసినటువంటి వెసల్ని జాకీల సాయంతో దాన్ని మూవ్ చేసి ఆ పొయ్యి లాంటిది ఏదైతే పెద్దది ఉందో బట్టి ఆ బట్టి పైన పూర్తిగా ఫిట్ చేసి దానిపై కూర్చోబెట్టడం జరుగుతుంది.
ఈ పాత్రకి నాలుగు వైపుల నుంచి మంట బయటకు రాకుండా పూర్తిగా కూడా బ్లాక్ చేసి దాని ఎగ్జిస్టింగ్ పాయింట్ మాత్రం వేరే ఇంకో దగ్గర ఇవ్వడం జరుగుతుంది. దీనికి కేవలం మంట మాత్రమే కింద తగిలేలాగా ఉంచి ఒక నిర్దిష్టమైనటువంటి వేడి తగిలిన తర్వాత ఆ నొరగులోంచి ఏదైతే బయటికి వస్తుందో మురికి టైప్లోని అదంతా కూడా వీళ్ళు తీయడం జరుగుతుంది. ఇప్పుడు వెనకతలు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఆ మురికి ప్రాసెస్ అనేది తీయడం మీరు చూడగలరు. ఈ ప్రాసెస్ అయిన తర్వాత పూర్తిగా 3 గంటల సమయం పాటు బెల్లాన్ని హై టెంపరేచర్లోని బాయిల్ చేయడం జరుగుతుంది. ఇలా బాయిల్ అయినటువంటి బెల్లాన్ని వారు ఒక దశకు చేరిన తర్వాత ఆ మంట ఆర్పేసి ఆ జాకీల సాయంతో మళ్ళీ ఆ పాత్రను పూర్తిగా లేపి ఈ పక్కన ఉన్నటువంటి ఇంకో పాత్రలోని ఆ బెల్లం తయారీ ఏదైతే అయిందో అదంతా కూడా అన్లోడ్ చేసి దాన్ని ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఆరబెట్టుకునే దశలోని ఎవరికైనా సరే బ్లాకుల రూపంలో కానీ లేదా కొన్ని షేప్స్లో కానీ బెల్లం కావాలనుకుంటే కానీ వాటి డైస్లోని ఆ బెల్లాన్ని అన్లోడ్ చేసి వారికి కావాల్సిన విధంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఈ ఆర్గానిక్ బెల్లం ఏదైతే ఇక్కడ తయారీ చేస్తున్నారో ఈ ఆర్గానిక్ బెల్లం టీటీడి దేవస్థానం వరకు వీళ్ళు ఇక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. బయట వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక నిమ్మతుర్లాడలోని వెటనరీ డాక్టర్ గారి ఫామ్కి వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిందే తప్ప బయట ఏ షాపుల్లోనూ కూడా ఇది లభించే అవకాశం అయితే లేదు. ఇది బెల్లం తయారీలోని జరిగేటువంటి కంప్లీట్ ప్రాసెస్ చూసారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.